మనం మొదటి ప్రకరణంలో మొదటి అధికరణంలో 7 సూత్రాలను మనం చెప్పుకున్నాం. కొంత వాటి యొక్క వివరణ మళ్ళీ చెప్పుకుందాం అని అనుకున్నాం. ఎందుకంటే 7 సూత్రాలు అయిపోయిన తర్వాత మళ్ళా మళ్ళీ ఏ రకమైనటువంటి గజిబిజి లేకుండా ఏమి తెలుసుకున్నాం ఇంతవరకు అనే విషయాన్ని ఒక్కసారి మనం పునరాలోచన చేద్దాం. ఈ 7 సూత్రాలు కూడా యజ్ఞయాగాది కర్మలు చేసినటువంటి కర్మాచార పరాయణులైనటువంటి వాళ్ళు, అంటే పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళకి చంద్రలోకానికి పోవటం అనేటువంటి మార్గాన్ని గురించి చెప్పేటువంటిది. ఎందుకనంటే చాలామంది లోకంలో బ్రతికి ఉన్నంతవరకు ఆలోచించుకోవాలి కానీ చచ్చిన తర్వాత ఎవడు చూడొచ్చాడండి అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బ్రతికున్నప్పుడు మాత్రం ఆలోచించినా ఆలోచించకపోయినా పోయిన తర్వాత సంగతి మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలి. కారణం ఏమిటంటే అప్పుడు బాధ వర్ణనాతీతమైనటువంటి బాధ, ఆ బాధ పడేది మనమే. ఎవరూ తోడుండరు, ఎవరూ మన పలకరించేవాళ్ళు లేరు, ఎవరూ మనకి సహాయం చేసేవాళ్ళు ఉండరు. లేదా మనం ఏదైనా కాస్త డబ్బు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దాన్ని ఉపయోగించుకొని లంచాలు ఎవరికన్నా ఇచ్చి సరి చేసుకుందామంటే కుదిరే పని కాదు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది, మరణానంతర స్థితిని గురించి ఆలోచించాలి. మనమేం ఆలోచిస్తామంటే మరణానికి ముందు బ్రతికున్నప్పుడు సంగతే ఆలోచిస్తూ ఉంటాం. అందుకనే వేదాంతం మనకి ఈ విషయాన్ని చక్కగా తెలియజేస్తా ఉంది. యజ్ఞయాది కర్మలు, యజ్ఞయాగాది కర్మలు చేసినటువంటి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు మరణానంతరం, అంటే దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత సూక్ష్మభూతాలతో కూడి చంద్రలోకానికి వెళ్తారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు. అయితే ఒక పూర్వపక్షుల యొక్క సందేహం ఉంటుంది, అదేంటంటే సూక్ష్మభూతాలు అంతటా ఉంటాయి కదండి, పంచభూతాలు లేదు ఎక్కడ, సూక్ష్మభూతాలు అంతటా ఉంటాయి కదా, కాబట్టి వాటిని ఇక్కడి నుంచి తీసుకొని పోవాల్సినంత అవసరం ఏముంది, అక్కడ ఎట్లాగే ఉన్నాయి కాబట్టి అక్కడే తీసుకోవచ్చు కదా, కాబట్టి వెంట తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని వాళ్ళ సందేహం. అందుకని ఏం చెబుతున్నారు, సూక్ష్మభూతాలైతే అంతటా ఉంటాయి కానీ మళ్ళీ కావాల్సినటువంటి, మళ్ళీ ఎత్తాల్సినటువంటి జన్మకి కావాల్సిన బీజాలు, అంటే కర్మఫలాలు మొదలైనటువంటి బీజాలు, అవి మాత్రం అంతటా దొరికేవి కాదు. అవి ఎక్కడ చేసావో అక్కడే దొరుకుతాయి. అంటే ఈ దేహంలో ఉన్నప్పుడు నీ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఏం చేసినాయో అవే, అది ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి నూతన దేహానికి అవసరమైనటువంటి బీజాలని తప్పనిసరిగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మరి బీజాలు అంటే విత్తనాలు, మరి ఆ విత్తనాలు కనుక తీసుకెళ్తే మరి అవి చెడిపోకుండా ఉండొద్దు. అందుకని వాటి యొక్క రక్షణకి, వాటి యొక్క పోషణకి ఏదో ఒకటి కావాలి. అందుకని వాటి రక్షణ పోషణ కోసం అని చెప్పి ఈ సూక్ష్మభూతాలనే తీసుకొని జీవుడు ప్రయాణం అవుతున్నాడు అని స్పష్టం చేయడం జరిగింది. సరే, అయితే ఎందుకు వెళుతున్నాడు స్వర్గానికి, ఎందుకు వెళుతున్నాడు చంద్రలోకానికి అని అంటే, ఇక్కడ చేసినటువంటి పుణ్యకర్మ ఏదైతే ఉందో ఆ కర్మఫలంగా స్వర్గభోగాల్ని అనుభవించడం కోసమని, అలా అనుభవించిన తర్వాత నూతన దేహాన్ని ధరించడం కోసమని. ఎన్ని రకాలైనటువంటి ఈ కర్మలు పక్వానికి వస్తాయో ఆ పక్వానికి వచ్చినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి నూతన దేహాన్ని ధరించాలి. కాబట్టి ఎందుకు వెళుతున్నాడు జీవుడు ఇక్కడి నుంచి అని అంటే, అక్కడేమో స్వర్గఫలాలు అనుభవించడం, తిరిగి మళ్ళీ నూతన దేహాన్ని ధరించి ఆ దేహంలో కూర్చొని ఇదిగో అనుభవించాల్సినవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ అక్కడ అనుభవించాలి. అదేవిధంగా సూక్ష్మభూతాలతో తయారైనటువంటి సూక్ష్మ దేహాన్ని, సూక్ష్మదేహం అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు, పంచప్రాణాలు, ఈ అన్నిటిని కలిపి సూక్ష్మదేహం అంటారు. కాబట్టి అన్ని ఇంద్రియాలని కూడా, ముఖ్య ప్రాణాన్ని కూడా తీసుకొని వెళుతున్నాడు అని ఇక్కడ శాస్త్రం చెబుతూ ఉంటే, మరి ప్రతిపక్షులు ఏమంటున్నారంటే, ఏమండి
ఇంద్రియాలన్నీ కూడా అధిష్టాన దేవతల్లో లయమైపోతాయి అంటున్నారు కదా. అంటే వాక్కు అధిష్టాన దేవత అగ్ని, చెవికి అధిష్టాన దేవత ఆకాశం. వాక్యమో కర్మేంద్రియాల ప్రతినిధి, చెవేమో జ్ఞానేంద్రియాల ప్రతినిధి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ జీవించి ఉన్నంతకాలం చక్కగా ఇంద్రియాధిష్టాన దేవతల వల్ల పనిచేస్తూ ఉంటాయి. మరి చివరిలో ప్రాణం పోయేటువంటి సమయంలో ఇంద్రియాధిష్టాన దేవతల్లో ఇవన్నీ లయమైపోతాయి అంటున్నారు కదా. లయమైపోయినటువంటి ఇంద్రియాలు మళ్ళీ ఎట్లా పోతాయండి? ఇంద్రియాలు తీసుకొని వెళుతున్నాడు జీవుడు అంటున్నారు కదా, ఇంద్రియాలు ఇక్కడే లయమైపోతున్నాయిగా, ఎలా తీసుకొని వెళ్తాడు అని వాళ్ళు సందేహాన్ని వ్యక్తం చేస్తే, ఆ సందేహానికి సమాధానంగా ఇంద్రియాలు అధిష్టాన దేవతల్లో లయమైపోవు. ఎంతవరకైతే జీవుడు బ్రతికుంటాడో అంతవరకు కూడా ఈ ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు సహకారాన్ని అందిస్తాయి. ఆ అధిష్టాన దేవతల యొక్క సహకారంతో ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రాణం పోతున్నదో, ప్రాణం పోయేటప్పుడు ఈ అధిష్టాన దేవతలు కూడా సహకారాన్ని విరమించుకుంటారు. అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. అప్పటిదాకా పనిచేసిన ఇంద్రియాలు ఎప్పుడైతే వాటి సహకారం, దేవతల యొక్క సహకారం పోయిందో, ఇవి కాస్త నిర్వీర్యమైపోతాయి. మరి నిర్వీర్యమైపోయినటువంటి ఇంద్రియాలు ఎలా ప్రయాణం చేస్తాయి? ప్రయాణం చేయడానికి వీల్లేదు, కానీ ఇంద్రియాలనేమో తీసుకొని వెళ్ళాలి. అందుకని ఈ నిర్వీర్యమైపోయినటువంటి ఇంద్రియాలు ఆ ముఖ్య ప్రాణాన్ని ఆశ్రయించుకొని, ఎందుకంటే ప్రాణం శక్తివంతమైనటువంటిది కాబట్టి ప్రాణాన్ని ఆశ్రయించుకొని, అలాగే ఈ సూక్ష్మభూతాలను ఆశ్రయించుకొని జీవుడు వెళ్ళిపోతాడు అని మనకి తెలియజేస్తాం. ఇక ఇలా సూక్ష్మభూతాలని, ఇంద్రియాలని, ప్రాణాలని వెంటబెట్టుకునే జీవుడు వెళుతున్నాడు. ఇక మరొక సందేహం ఏమిటంటే, జీవుడు జలపరివేష్టితుడై వెళుతున్నాడని చెప్పారు కదా, మరి జలపరివేష్టితుడైపోవటానికి ఆ ఐదు ఆహుతుల్లో మొట్టమొదటి ఆహుతి శ్రద్ధ అన్నారు కదా, ఆ శ్రద్ధ అనేటువంటిది జలం కాదు కదా, మరి జలం కానప్పుడు జలపరివేష్టితుడై ఎట్ట వెళ్తాడండి అని మళ్ళీ ఒక సందేహం. అందుకని ఇక్కడ చెప్పారు మొదటి ఆహుతి శ్రద్ధ నిజమే, మరి శ్రద్ధని ఆహుతి ఇవ్వడానికి వీలవుద్దా? అగ్నిలో వేయాలంటే ఆహుతులు వేయాలి, పాలు వేయచ్చు, నెయ్యి వేయచ్చు, సమిధలు వేయచ్చు, కొబ్బరి చిప్పు వేయచ్చు, ఇంకా ఏమైనా వేయచ్చు, కానీ శ్రద్ధను వేస్తారా ఎవరన్నా, లేదా మనసును వేస్తారా ఎవరన్నా, వేయటానికి వీలుందా? కాబట్టి ఆహుతిగా శ్రద్ధను వేయటానికి వీల్లేదు. కాబట్టి శ్రద్ధతో జలాలను వేస్తారు కాబట్టి, అంటే శ్రద్ధతో నెయ్యి, శ్రద్ధతో పాలు మొదలైనటువంటి ద్రవ్యాలను వేస్తారు కాబట్టి, ఇక్కడ శ్రద్ధ అంటే జలాలే కానీ విశ్వాసం కాదయ్యా, కాకపోతే ఆ జలాలని శ్రద్ధతో వేయాలి. అందుకని ఆ శ్రద్ధ అనేటువంటిది ఈ జలాలే వేస్తున్నారు, శ్రద్ధతో జలాలే వేస్తున్నారు కాబట్టి ఈ జలాలతో కూడి జీవుడు వెళుతున్నాడు, జల పరివేష్టితుడయ్యే వెళుతున్నాడు అని తెలియజేశాడు. ఇక మరొక విమర్శ ఏమిటంటే, ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఏదో భోగాలు అనుభవిస్తారంటున్నారు కదండి, స్వర్గభోగాలు అనుభవించడం కోసమని ఇక్కడ పుణ్యకర్మలు చేస్తున్నారు, ఈ పుణ్యకర్మల ఫలంగా వాళ్ళు స్వర్గాలకు వెళుతున్నారు అని అంటున్నారు కదా, భోగాలు అనుభవిస్తారని అంటున్నారు కదా, లేదు లేదు వాళ్ళు భోగాలు అనుభవించరు అని అంటున్నారు ఈ పూర్వపక్షం. ఎందుకని? ఎందుకనంటే ఏమండి, వీళ్ళు అక్కడికి పోయి ఆహారం అమ్ముతున్నారు దేవతలకి అన్నారు. ఎందుకని అంటే, చంద్రం ప్రాప్య అన్నం భవంతి అని శృతే చెప్తా ఉంది. చంద్రం ప్రాప్య, చంద్రుడిని పొందిన తర్వాత, చంద్రలోకాన్ని చేరుకున్న తర్వాత వాళ్ళు ఏమవుతున్నారంట, అన్నం భవంతి అన్నారు. అంటే ఆహారం అయిపోతున్నారు ఎవరికి? దేవతలకి. దేవతలకి ఆహారం అయిపోతున్నారు అంటే దేవతలు వీళ్ళని మింగేస్తూ ఉన్నారు, అంటే వీళ్ళని తింటున్నారు, భక్షిస్తున్నారు. కాబట్టి ఇంకా ఏముంది వీళ్ళు అనుభవించేది? మీరేందో అనుభవిస్తారు అనుభవిస్తారు అంటున్నారు, వీళ్ళు కాస్త వీళ్ళు కాస్త వాళ్ళు తింటున్నారు కదా అని సందేహం. మరి ఈ విమర్శకు సమాధానంగా
దేవతలకి వీళ్ళు ఆహారం అవుతారు అనటం తప్పు, వీళ్ళని దేవతలు భక్షిస్తారు అనటం తప్పు. ఎందుకనంటే దేవతలు తినేవాళ్ళు కాదు, తాగేవాళ్ళు కాదు. తినడానికైనా తాగడానికైనా నోరు ఉండాలి. కాబట్టి వాళ్ళు దేవతలైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ స్థూలమైనటువంటి అవయవాలు లేనటువంటి వాళ్ళు, స్థూలమైనటువంటి దేహం లేనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు తినడానికి వీల్లేదు, తాగడానికి వీల్లేదు. అలాగే వీళ్ళు భోగాలు అనుభవించడం అంటున్నారు కదా, మరి శృతి ఏం చెబుతా ఉన్నది అంటే పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు స్వర్గకామో యజేత అన్నారు. స్వర్గకామో అంటే స్వర్గభోగాల్ని అనుభవిస్తారు అని శృతి వాక్యం చెప్తా ఉంది. ఈ శృతి అధికార శృతి. కాబట్టి దేవతలంతా దేవతల దగ్గరికి దేవతలుగా అయిపోతారు వీళ్ళు. అందరూ అక్కడికి పోయిన తర్వాత ఏమవుతుంది, చంద్రలోకం పోతే సోమరాజులు అవుతారు అంటే దేవతలు అవుతారు. అంటే దేవతలు అవుతారంటే అక్కడ స్వర్గభోగాలు అనుభవిస్తారు అనుభవిస్తారని చెప్పి శృతే తెలియజేస్తూ ఉంది, అధికార శృతి తెలియజేస్తూ ఉంది, స్వర్గకామో యజేత అని తెలియజేస్తూ ఉంది. కాబట్టి స్వర్గభోగాల్ని అనుభవించడం కోసమే వెళుతున్నారు వీళ్ళు. ఇక్కడ చేసినటువంటి పుణ్యకర్మ ఫలంగా స్వర్గభోగాల్ని తప్పకుండా అనుభవిస్తారు అని యథార్థం అన్నారు. మరి అయితే ఏమండి ఎందుకన్నారండి వాళ్ళు అన్నం అవుతారని, దేవతలకు ఆహారం అవుతారని ఎందుకన్నారు? ఎందుకన్నారంటే వీళ్ళు దేవతలకి ఆహారం కావటం కాదు, దేవతలకి భోగ సాధనం అవుతారు. ఆ భోగ సాధనం కూడా ఎందుకు అవుతారంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు కనుక, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు కనుక, కేవలం వీళ్ళు పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళు కనుక అందుకోసమని చెప్పి ఈ ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల ఆ దేవతలు వీళ్ళని ఉపయోగించుకుంటారు, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని తెప్పించుకుంటారు. అందుకే చెప్పారు పాత్ర నింపు ఖాళీ చేయి అన్నారంటే ఏమిటనమాట, పాత్ర నింపు అంటే ఆ పనులు చేయాలి, కానీ అనుభవించినప్పుడు మాత్రం అనుభవించేస్తారు, భోగాలు అనుభవిస్తారు. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆ పుణ్యకార్యాలకి తగినటువంటి భోగాల్ని స్వర్గభోగాల్ని అనుభవిస్తారు. అయితే ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు అక్కడ భోగ సాధనాలు అవుతారు. ఉపయోగించుకునేవాళ్ళేమో ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు, ఉపయోగపడేవాళ్ళేమో ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు. సాక్షాత్తు యమధర్మరాజే ఉన్నాడుగా, మరి ఆయనకు ఆత్మజ్ఞానం ఉందా లేదా? కఠోపనిషత్తు ప్రకారం ఆయన ఆత్మజ్ఞానంలో ఆరితేరినటువంటి వాడు. జ్ఞానం ఉంది, అనుభవం లేదు, ఆత్మజ్ఞానం ఉంది. కాబట్టి ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి ఆయన అక్కడ అధికారి అయ్యాడు. కాబట్టి వీళ్ళు ఏమవుతున్నారంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు అక్కడ భోగ సాధనాలు అవుతున్నారు. ఒకవేళ ఇక్కడ ఆత్మజ్ఞానం కూడా ఉండి యజ్ఞయాగాదులు ఆచరించినటువంటి వాళ్ళు కనుకైతే వీళ్ళు మాత్రం వాళ్ళకి భోగ సాధనాలు కావాల్సినటువంటి అవసరం లేదు, హాయిగా భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి చంద్రలోకానికి ఎందుకు వెళతారంటే భోగాలు అనుభవించడం కోసమే వెళతారు. ఆ తర్వాత నూతన దేహాన్ని ధరిస్తారు, అది వేరే విషయం, ఆ తర్వాత అధికరణంలో మనకు వస్తుంది. ఈ ప్రకారంగా మనం 7 సూత్రాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ 7 సూత్రాల యొక్క సారాంశం యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించినటువంటి పుణ్యజీవి మరణానంతరం నూతన దేహానికి అవసరమైనటువంటి బీజాలను వెంటబెట్టుకొని వాటికి రక్షణగా పోషణగా ఈ సూక్ష్మభూతాలను తీసుకొని జల పరివేష్టితుడై ముఖ్య ప్రాణాన్ని ఇంద్రియాలని వెంట తీసుకొని ప్రయాణం అవుతాడు. తన సామానంతా మూటగట్టుకునే వెళుతున్నాడు. మరి ఇంద్రియాలకి శక్తి లేదు కదండి అని అంటే అందుకని ఇంద్రియాలు ప్రాణాన్ని ఆశ్రయించుకొని ఈ సూక్ష్మభూతాలని ఆశ్రయించుకొని వీటితో పాటుగా వెళ్ళడం జరుగుతుంది. ఈ పుణ్యజీవి ఇక్కడ పుణ్యకర్మ చేసినటువంటి పుణ్యజీవి తాను చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలంగా అక్కడ భోగాలు అనుభవిస్తాడు, చంద్రలోకానికి వెళ్ళి స్వర్గభోగాల్ని అనుభవిస్తాడు, అందుకోసమే వెళుతున్నాడు. వీళ్ళ యొక్క ప్రయాణ మార్గాన్ని పితృయానం అన్నారు. పితృయానం, యానం అంటే ప్రయాణం, పితృయానం అన్నారు. దీనికే ఇంకో పేరు ఉంది కృష్ణగతి అని. శుక్లగతి కృష్ణగతి అని రెండు ఉన్నాయి, ఇదేమో కృష్ణగతి. కృష్ణగతి అని అంటే చీకటి మార్గం. ఎందుకని ఈ మార్గంలో అన్నీ చీకటే. మొదటిది ధూమం,
ధూమం అంటే పొగ, చీకటిగానే ఉంటుంది, కళ్ళు కనపడదు. రెండవది రాత్రి, రాత్రి చీకటిగానే ఉంటుంది. మూడవది కృష్ణపక్షం, చీకటి. నాలుగవది దక్షిణాయనం, చీకటి. చీకటి అని అంటే మన చీకటి కాదు, అజ్ఞానం అనేటువంటి అంధకారం. అందుకని ఈ మార్గంలో ఈ పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు పోయే మార్గం ఏంటంటే చీకటి మార్గం. అలా వెళ్ళి చంద్రలోకానికి వెళతారు, అక్కడ భోగాలు అనుభవిస్తారు, తిరిగి వస్తారు. ఇంతవరకు మనం ఈ ప్రథమ అధికరణాన్ని పూర్తి చేసిన తర్వాత కొన్ని విషయాల్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పటికే తెలుసుకునే ఉంటారు. ఏమిటనంటే మరొక జన్మ మనకి లేదని ధైర్యంగా పాపాలు చేయటానికి సిద్ధం కాకూడదు. ఏం పర్వాలేదండి, మరో జన్మ లేదు పోలేదండి, వాళ్ళు చెప్పారు ఇటు చెప్పారు, అదిగో మొన్న ఆయన చెప్పాడు, మొన్న ఏం చెప్పాడండి, మళ్ళీ జన్మే లేదండి, నువ్వు ఎన్ని పాపాలు చేసింది ఏం పర్వాలేదు, ఎవరేమన్నా తప్పించుకో. ఇక్కడ ఇక్కడ మాత్రం కోర్టుకి చెప్పకుండా, జడ్జీలకు చెప్పకుండా, పోలీసులకి చెప్పకుండా తప్పించుకో, అంతే, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు అని చెప్పేవాడి మాటలు మాత్రం, ఆ రకమైనటువంటి భావాలు మాత్రం మనలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. రెండవది పుణ్యకర్మ ఆచరిస్తే తప్పకుండా సుఖభోగాలు అనుభవించడం జరుగుతుంది. మరి అలా పుణ్యకర్మ ఆచరిస్తే సుఖభోగాలు అనుభవిస్తామంటే పాపకర్మ కనుక ఆచరిస్తే నరకయాతలు అనుభవించాల్సి వస్తుంది. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు, అది కూడా మనకి తర్వాత ప్రకరణంలో వస్తుంది. ఇక దేహాన్ని వదిలిన తర్వాత జీవుడు దేహంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి పుణ్య, పాప, జ్ఞాన, కర్మఫలాలని అన్నింటినీ కూడా వెంటబెట్టుకొని వెళ్తాడు. జీవుడు ఈ దేహంలో ఉన్నంతకాలం దేహం అనేటువంటి ఇంట్లో కూర్చొని వీడు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పుణ్యం, పాపం, జ్ఞానం, అలాగనే కర్మఫలాలు, ఇవన్నీ కూడా మూట కట్టుకొని తీసుకొని పోవాల్సిందే. ఇక నాలుగో విషయం ఏమిటంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి చేసినటువంటి కర్మలు, ప్రాణాలు, అజ్ఞానం మొత్తం మొత్తం కూడా తీసుకునే వెళ్తున్నాడు. ఈ దేహం అనేటువంటి సంచిని వదిలిపెట్టిపోతున్నాడు, ఈ దేహం అనేటువంటి బురఖని ఇక్కడే వదిలిపెట్టిపోతా ఉన్నాడు. కాబట్టి దేహానికి ఏమిటి విలువ అని అంటే ఉన్నంతకాలం ఉపయోగించుకోవటమే. మనం ఏ వస్తువు అయినా ఉన్నంతకాలం ఉపయోగించుకుంటాం, అది చెడిపోయిందాకనో లేకపోతే మన చేతులని జారిపోయిందాకనో మనం ఉపయోగించుకుంటాం. అట్లా ఈ దేహం కూడా అంతే. అటువంటి ఈ దేహాన్ని నేను 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 అని మనం దీన్ని కాస్త కౌగిలించుకొని కూర్చుంటున్నాం, ఇదే తప్పు. కాబట్టి దేహం నేను కాదు. ఈ దేహం ఒకప్పుడు తగిలించుకుంటాను, మరొకప్పుడు వదిలించుకుంటాను. తగిలించుకునేటప్పుడు అన్ని తెచ్చి దీంట్లో పెట్టుకుంటాను, వదిలించుకునేటప్పుడు అన్నింటినీ తీసుకొని పోతుంటాను. కనుక ఇది దేహం యొక్క పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఇక సాధారణంగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందు చూపు కలిగినటువంటి వాళ్ళు. ఏమిటి ముందు చూపు అంటే రేపు ఎట్లా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటారు. రేపు అని అంటే రేపంటే రేపే కాదు, కాస్త మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత, ముసలవాళ్ళం అయిపోయిన తర్వాత, ఏదో రోగాలు రుషులతో తీసుకుంటా ఉన్నప్పుడు, అలాంటప్పుడు మన బ్రతికేంటండి, పిల్లలు చూస్తారో చూడరు, ఏమవుద్దు, అది అవుద్దు, ఇది అవుద్దు అని ఆ దిగులు ఇప్పటి నుంచే పెట్టుకొని ఈ దిగులతోటే ముందు ముసలితనం వచ్చింది. కానీ ఇది కాదు, నువ్వు ఆలోచించాల్సింది జీవించి ఉన్నప్పుడు రేపు ఏమవుద్దని కాదు, మరణించిన తర్వాత ఏమవుద్దు అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఎందుకనంటే ఇక్కడ ఏదో ఒకటి జరుగుద్ది, ఇక్కడ ఏదో ఒకటి ఎందుకు జరుగుద్ది అంటే ఎట్టాగో నీకు పిల్లలు అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా చూస్తారు, ఒకవేళ చూడకపోతే వాళ్ళనే ఏదో అంటారు, మరి వాళ్ళు కూడా దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఈ ఫలితాన్ని అనుభవించినందుకు మనం చూడాలి కదా, పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అనేటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, బుద్ధి లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎలాగో జరుగుద్ది, కానీ ఆ తర్వాత భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, మరి కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవ్వరూ నీకు ఏ సహాయము చేయడానికి లేదు. ఎప్పుడైతే దేహాన్ని వదిలిపెట్టావో అక్కడి నుంచి నీ ప్రయాణం అంతా ఒంటరి ప్రయాణం. ఏడుపైనా, నవ్వైనా, సంతోషమైనా, దుఃఖమైనా, బాధైనా, యాతనైనా, అన్నీ కూడా నీ ఒంటరి ప్రయాణం. ఈ ఒంటరి ప్రయాణంలో దేహాన్ని వదిలిన తర్వాత మళ్ళీ దేహాన్ని ధరించేదాకా ఎటువంటి వాడికైనా సరే యాతనలే ఉన్నాయి. అందుకనే దీన్ని యాతనా శరీరము అన్నారు. దేహాన్ని వదిలిన తర్వాత ఈ సూక్ష్మ శరీరానికి ఒక పేరుంది, యాతనా శరీరము అని. ఆ యాతనలన్నీ వస్తాయి ఇప్పుడు.
ఇంతకుముందు చెప్పుకున్నాం. మళ్ళీ కూడా ఇప్పుడు జాగ్రత్తగా మనం వింటే ఆ యాతనలన్నీ కూడా ఎంత భయంకరమైనటువంటివో వస్తాయి. అందుకని ఈ యాతనా శరీరం ఉంది కాబట్టి దాని గురించి మనం జాగ్రత్త పడాలా అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఈ విధంగా మనం 7 సూత్రాల ద్వారా గ్రహించినటువంటి విషయాల్ని మన యొక్క మనస్సులో పెట్టుకొని వాటికి తగినట్టుగా మనం ఆచరణ చేస్తూ మన జీవితాన్ని కొనసాగించడానికి మనం ప్రయత్నించాలి. ఇక ఇప్పుడు 2వ అధికరణం కృతాత్యయాధికరణం అనేటువంటి పేరుతో ఉంది. అధికరణాల గురించి విధంగా పట్టించుకోవాల్సిన పని లేదు, సూత్రాలు గుర్తుపెట్టుకుంటే చాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ అధికరణంలో మనకి ఏం చెప్పబోతున్నారు, ఏం తెలుసుకుంటున్నాం మనం అనేటువంటి విషయం వస్తుంది. ఇంతవరకు 7 సూత్రాల్లో యజ్ఞయాగాది సత్కర్మలో ఆచరించినటువంటి జీవులు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత చంద్రలోకం మొదలైనటువంటి స్వర్గాది లోకాలకు వెళ్ళటం, అక్కడ వీళ్ళ యొక్క పుణ్యకర్మల యొక్క ఫలితంగా అనుభవించవలసినటువంటి స్వర్గభోగాల్ని అనుభవించటం, వీటిని గురించి మనం తెలుసుకున్నాం. అంటే పోవటాన్ని గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు జీవులు తాము చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఆయా స్వర్గాది లోకాలకు వెళ్ళి ఈ లోకంలో దొరకనటువంటి భోగాలన్నింటినీ కూడా అనుభవించిన తర్వాత కర్మశేషంతో తగినటువంటి జన్మలు తీసుకోవటం కోసం ఈ లోకానికి తిరిగి వచ్చేటువంటి విషయాన్ని గురించి ఈ అధికరణంలో 4 సూత్రాల ద్వారా చెప్పబోతా ఉన్నారు. అంటే ఇప్పుడు 7 సూత్రాల ద్వారా దేహాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు పోవటాన్ని గురించి చెప్పారు, ఇప్పుడేమో ఆ జీవుడు రావటాన్ని గురించి చెప్తున్నారు. అది పోవటం, చంద్రలోకానికి వెళ్ళటం, ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రావటం అనేటువంటి విషయాన్ని గురించి మనకి సూత్రాల్లో చెప్పబోతా ఉన్నారు. ఇలా కర్మశేషంతో వచ్చేటువంటి వాళ్ళకి ఆ కర్మశేషాన్ని బట్టి, అంటే ఏ కర్మలైతే ఇక్కడ మిగిలి ఉన్నాయో, ప్రారంభ కర్మలు ఏవైతే వాళ్ళకి అప్పుడు ఉన్నాయో, ఆ ప్రారంభ కర్మల ప్రకారం నూతన జన్మ వస్తుంది. అంటే ఈ జన్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే ఆ కర్మశేషాన్ని బట్టి ఉంటుంది. అప్పుడప్పుడు మనం అంటుంటాం, ఎందుకు వచ్చిందండి నాకు ఈ జన్మ అని. ఎందుకు వచ్చింది? నువ్వు చేసుకున్న దానికే వచ్చింది. నువ్వు ఏం అనుభవించడానికైతే ఈ లోకంలోకి రావాలనుకున్నావో దానికి తగినటువంటి జన్మను తీసుకొని వచ్చాను. మనిషిగా పుట్టాల్సినోడు మనిషిగా పుట్టాడు, ఎద్దుగా పుట్టాల్సినోడు ఎద్దుగా పుట్టాడు, దున్నపోతుగా పుట్టాల్సినోడు దున్నపోతుగా పుట్టాడు, బల్లిగా పుట్టాల్సినోడు బల్లిగా పుట్టాడు, పిల్లిగా పుట్టాల్సినోడు పిల్లిగా పుట్టాడు. అంటే వాడు చేసినటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మశేషం ఏదైతే తీసుకొని వస్తున్నాడు దానికి తగినటువంటి జన్మనే ఇక్కడ తీసుకుంటారు ఎవరైనా సరే. ఇలా చెప్పేటువంటి సందర్భంలో ఇప్పుడు మనం మానవుల సంగతే చెప్పుకుంటున్నాం కాబట్టి, మరి తస్మిన్ యావత్ సంపాత ముషిత్వ అధైతమేవాధ్వాకం పునర్ నివర్తంతే యథేతం అని చాందోగ్యోపనిషత్తు 5వ ప్రపాఠకములో 5వ ఖండములో 5వ మంత్రం తెలియజేస్తాం. తస్మిన్ యావత్ సంపాత ముషిత్వ అధైతమేవాధ్వాకం పునర్ నివర్తంతే యథేతం అంట. ఏమిటి దీని అర్థం? ఆ కర్మ క్షయం అయ్యేంత వరకు, ఏ కర్మ? పుణ్యకర్మ. చేసినటువంటి పుణ్యకర్మ, యజ్ఞయాగాది కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ పుణ్యకర్మ క్షయం అయ్యేంత వరకు ఆ లోకాలలో ఉండి భోగాలు అనుభవించి తర్వాత ఏ దారినైతే పోయారో ఆ దారినే తిరిగి వస్తారు, లేదా మరొక దారిలో తిరిగి వస్తారు. రెండు దారులు ఉన్నాయి. వాడు తిరిగి వచ్చినప్పుడు పోవటానికి వెళ్ళక ఒకటే దారి పితృయాలు. వచ్చినప్పుడు పోయిన దారిలోనే రావచ్చు, మరొక దారిలోనే రావచ్చు, అయిన తర్వాత మనం తెలుసుకుంటాం. ఇలా చెబుతూ రమణీయ చరణ రమణీయాం యోనిం ఆపద్యేరం కపూయ చరణాహ కపూయా యోనిం అని చాందోగ్య ఉపనిషత్తులోనే మళ్ళీ 7వ మంత్రం తెలియజేస్తాం. రమణీయ చరణ కపూయ చరణ అంటే మంచి ఆచరణ కలిగినటువంటి వాళ్ళు, కపూయ చరణ అంటే చెడ్డాచరణ కలిగినటువంటి వాళ్ళు. మంచి ఆచరణ కలిగినటువంటి వాళ్ళేమో మంచి యోనుల్లోను, పాపాచరణ కలిగినటువంటి వారేమో పశుపక్షాది యోనుల్లోనూ జన్మిస్తారు. తిరిగి వచ్చి ఏమంటే నేను పుణ్యం చేశాను కదండి, కాబట్టి నేను పుణ్యం చేశాను కాబట్టి నేను జంతువుగా పుట్టను అంటానికి వీల్లేదు. పుణ్యం చేసినందుకు నువ్వు అనుభవించావు కదా, అది అయిపోయింది. ఇప్పుడు మిగిలినటువంటి కర్మశేషంతో వస్తున్నావు, దీంట్లో నువ్వు కనుక పాపం చేసిందే కనుకుంటే చచ్చినట్టు అదిగో ఆ పాపయోనులందు జన్మించాలా,
తిరియగ్ యోనులందు జన్మించాలా, నీచమైనటువంటి నికృష్టమైనటువంటి యోనులందు జన్మించాలా అనేటువంటిది ఇక్కడ మనకి చాండోగ్య ఉపనిషత్తు చెప్తా ఉంది. అయితే ఈ చెప్పినటువంటి మాటకి పూర్వపక్షి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏమిటంటే, ఏమండి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఇంతకుముందు స్వర్గభోగాలు అనుభవించడానికి చేసినటువంటి కర్మల కన్నా గొప్ప కర్మలతో వస్తారా, తక్కువ కర్మలతో వస్తారా, లేకపోతే మీరే చెబుతున్నారుగా కర్మలు ఏ కర్మలు చేశారో ఆ ఫలభోగాలు అనుభవించారు అని. అన్నీ అనుభవించేశారు కాబట్టి ఏ కర్మ అంటూ ఏమి లేకుండా వస్తారు అని. కర్మ కనుక లేకపోతే అనుభవించాల్సిన కర్మ అసలు రావటం ఎందుకు అంటే మనం క్వశ్చన్ అయిపోయిన వాళ్ళే చెప్పేస్తున్నారు. కాబట్టి ఎక్కువ కర్మలతో వస్తారా, తక్కువ కర్మలతో వస్తారా, లేకపోతే కర్మలు లేకుండా వస్తారా, కర్మలు లేకుండా కనుక అయితే మళ్ళీ రావటం ఎందుకు అని ఇక్కడ వాళ్ళ సందేహం. కర్మ క్షయమయ్యేంతవరకు అక్కడే ఉండి తిరిగి వస్తారని శృతి చెప్పటం వల్ల, నేను ప్రతిసారి శృతి శృతి అంటుంటే ఎవరో శృతి అనేవాళ్ళు ఎవరు అన్నారో అనుకోబాక, శృతి అంటే వేదవాక్యం వేదమంత్రం. కాబట్టి ఇలా శృతి చెప్పటం వల్ల పూర్తిగా కర్మక్షయం అయిన తర్వాతనే, అంటే చేసినటువంటి కర్మల యొక్క ఫలాలన్నీ కూడా పూర్తిగా అనుభవించిన తర్వాతనే, స్వర్గభోగాలు అనుభవించిన తర్వాతనే ఆ కర్మశేషం అనేది ఏమి లేకుండానే వస్తారు. ఇంకా వాళ్ళ కర్మశేషం ఎక్కడ ఉంటుందండి, చేసిందంతా అనుభవించారు కదా, ఇంకా కర్మశేషం ఎక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ కర్మశేషం లేకుండానే వస్తారు అనేది పూర్వపక్ష వాదన. దీనికి సమాధానంగా మనకి 8వ సూత్రం తెలియజేస్తున్నారు. అయితే 8వ సూత్రం ఏమిటో మీరు ఒకసారి చూడండి. కృతాత్యయే అనుశయవాన్ దృష్టస్మృతిభ్యాం కర్మఫలాన్ని అనుభవించిన తర్వాత, ఈ సూత్రం సందేహాన్ని పోగొడతానని చెప్పే సూత్రం, కర్మఫలాన్ని అనుభవించిన తర్వాత జీవుడు అనుశయవాన్ కర్మశేషంతో కూడి, తప్పనిసరిగా కర్మశేషంతో కూడి, యథేతం అనే వంచ, యథేతం అనే వంచ, వెళ్ళిన మార్గంలోనైనా రావచ్చు లేదా మరొక మార్గంలోనైనా, అధేతం వెళ్ళిన మార్గం అనే వంచ ఇంకో మార్గం, కాబట్టి ఏదో మార్గంలో తిరిగి వస్తాడు అని. దృష్ట స్మృతిభ్యాం అంటే శృతులు చెప్తున్నాయి, స్మృతులు చెప్తున్నాయి, శృతులు స్మృతులు రెండు కూడా ఈ మాటను చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి, అక్కడ అనుభవించాల్సిన సుఖాలన్నీ అనుభవించిన తర్వాత కర్మశేషంతో వెళ్ళిన దారిలో కానీ మరొక దారిలో కానీ తప్పనిసరిగా వస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, కర్మలను అనుభవించారు కాబట్టి రారు, అంటే వాళ్ళ కర్మఫలం లేదు కాబట్టి మళ్ళీ జన్మెత్తాల్సిన పని లేదు అని అంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రం ఒప్పుకోవటం, స్వర్గ సుఖాల కోసం చేసినటువంటి కర్మఫలం అనుభవించిన తర్వాత మిగిలి ఉన్నటువంటి కర్మలతో కూడినటువంటి వాడై జీవుడు ఈ లోకానికి తిరిగి వస్తాడు. ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అర్థమైంది, స్వర్గఫలం కావాలనుకుంటే ఏం చేయాలా, యజ్ఞయాగాది కర్మలు చేయాలి. పుట్టిన దగ్గర నుంచి వచ్చేదాకా యజ్ఞయాగాదులు చేస్తే కూర్చుంటావా, ఉదయం నిద్ర లేచి నుంచి రాత్రి పడుకోబోయేదాకా, పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా, ఇక ఈ రోజు ఆ రోజు లేకుండా సంవత్సరంలో 365 రోజులు బ్రతికినంత ఎన్ని సంవత్సరాలు బతికి అన్ని సంవత్సరాలు ఎవడైనా సరే యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడా ఈ లోకంలో, గడుజి చేస్తే రోజు చేస్తే చేయొచ్చు, కాకపోతే కొద్దిసేపు దానికి కేటాయించవచ్చు, మరి మిగిలిన సందర్భంలో పనులు చేయరు. మరి పోయినటువంటి వాడు అన్నీ తీసుకొని పోయాడుగా, దీంట్లో ఉన్నటువంటి మొత్తం సామానంతా సర్దుకొని పోయాడు కదూ ఈ దేహంలో ఉన్నటువంటి సామానంతా. మరి అనుభవించింది ఏంటి, పుణ్యకర్మల యొక్క ఫలం మాత్రం అనుభవించాడు. పుణ్యకర్మలు అంటే ఏదైతే స్వర్గభోగాలు అనుభవించాలి, ఇక్కడ యజ్ఞయాగాది కర్మలు చేశాడో ఇష్టాపూర్తాది కర్మలు చేశాడో వాటి ఫలితం అనుభవిస్తాడు. అవి కూడా పక్వానికి వస్తేనే అనుభవించేది, పక్వానికి వచ్చినంత వరకే అనుభవిస్తాడు. నువ్వు 100 చేస్తే దాంట్లో 4 వస్తే ఆ 4 అనుభవించేది. కాబట్టి ఇలా అనుభవించిన తర్వాత తప్పనిసరిగా కర్మశేషంతో ఈ లోకానికి తిరిగి వస్తాడు. ఈ విషయం మనకి ప్రత్యక్షంగా
కనిపించేటువంటి శృతుల వల్ల, స్మృతుల వల్ల. శృతులు అంటే వేదాలు, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. శృతులు చెప్తున్నాయి, ధర్మశాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఇంకేం చెప్తున్నాయి, ఏ మార్గాన వెళ్ళారో ఆ మార్గానైనా రావచ్చు, లేదా మరొక మార్గానైనా రావచ్చు. కాబట్టి కర్మశేషంతోనే తిరిగి వస్తాడు. వాళ్ళు ఏం చెప్తారు, కర్మశేషం ఇంకేమి లేదు, అనుభవించాడు కాబట్టి అయిపోయింది, కాబట్టి అంతా అనుభవించడు, కర్మశేషంతోనే తిరిగి వస్తాడు. అసలు కర్మశేషమే లేకపోతే తిరిగి రావాల్సిన పనే లేదు. ఎవరైనా సరే ఒక జన్మ ఎత్తారంటే వాళ్ళకి ప్రారంభ కర్మఫలాలు ఉండటం వల్లనే. ఈ లోకంలో ఎవరైనా సరే, ఇప్పుడు మానవులు ఎంతమంది అయితే ఇంతకుముందు పుట్టారో, ఎంతమంది పుడతా ఉన్నారో, ఎంతమంది పుట్టున్నారో, ఎంతమంది పుట్టబోతారో, అందరూ కూడా ఒక్కడైన దుఃఖాన్ని అనుభవించుకుంటూ పోయేవాడు ఎవడు ఉన్నాడా? ఈ కోటాను కోట్ల మందిలో, కోట్ల 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 మందిలో ఒక్కడైనా సరే ఏ దుఃఖము లేకుండా పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఒక్క దుఃఖం కూడా లేకుండా పోయేవాడు ఎవడన్నా ఉన్నాడా? పోయిన తర్వాత సంగతి వదిలేయండి, ఉన్నప్పుడు ఎవడు ఉండడు. సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఎందుకని ఉంటాయి? అవి అనుభవించడం కోసమే వచ్చింది, అదే ప్రారంభం. వాడి ప్రారంభం ఏంటంటే పుణ్యం పాపం రెండు కూడి ఉంటేనే మానవ జన్మ. కాబట్టి ఖచ్చితంగా ప్రతివాడు కూడా సుఖాలు ఉంటాయి, దుఃఖాలు. ఎప్పుడో ఒకప్పుడు తన వాళ్ళైనటువంటి వాళ్ళ వియోగం కలగదు. తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డ, ఎవరో ఒకరు ఆ వియోగం కలుగుద్ది కదా, అప్పుడు ఏడుస్తాడు కదా, జబ్బు వస్తే ఏడుస్తాడు కదా. మరి ఎవరన్నా బంధువులు, మిత్రులు అలాంటి వాళ్ళు ఏదన్నా ఆత్మీయులైనటువంటి వాళ్ళు, వాళ్ళు పోతే అప్పుడైనా ఏడుస్తాడు కదా, లేకపోతే కలిసి రాకపోతే ఏడుస్తాడు కదా, లేకపోతే అవతలవాడికి కలిసి వచ్చిందైనా ఏడుస్తాడు కదా. కాబట్టి ఏదో రకంగా ఏడుపు అనేది ఏడవాలి కదా, గట్టిగానైనా ఏడవాలి, గుట్టుగానైనా ఏడవాలి, ఎట్టనైనా సరే ఏడవాలి కదా. ఏడవకుండా ఎవడుంటాడు కాబట్టి ఎందుకు ఏడుస్తున్నాడు అని ప్రశ్న వేసుకుంటే వాడి ప్రారంభాన్ని వాడు అనుభవించడం కోసం ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి కర్మఫలాలు అనేటువంటివి తప్పనిసరిగా ఉంటేనే జన్మ, కర్మఫలాలు లేకుండా అసలు ఎవడు ఉండడు. అందుకని కర్మఫలాలతోటే వస్తాడు. మరి ఈ శృతి స్మృతి రెండు కూడా చెప్తున్నాయన్నారు కదా సూత్రంలో, ఏం చెప్తున్నదో ఇప్పుడు చూద్దాం. శృతి ఏం చెప్తున్నది ముందు చూద్దాం. తథ్యైహ రమణీయ చరణ అభ్యాసోహయత్తే రమణీయాం యోనిం ఆపద్యేరన్ బ్రాహ్మణ యోనిం వా క్షత్రియ యోనిం వా వైశ్య యోనిం వా అదైహ కపూయాచరణ అభ్యాసోభయత్తే కపూయం యోనిం ఆపద్యేరన్ శ్వయోనిం వా సూకర యోనిం వా చండాల యోనిం వా అని చెప్పింది చాందోగ్య పురుషుడు. అద్భుతమైనటువంటి పదం, జీవితంలో ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి పదం. కాకపోతే మనకి తెలిసిందే, అర్థం మాత్రం మనకి తెలిసిందే. ఏమిటి దాని యొక్క అర్థం అనంటే, స్వర్గాది లోకాల నుంచి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు మంచి ఆచరణ కలిగినటువంటి వాళ్ళైతే మంచి జన్మలైనటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య యోనులు ఎందు జన్మలు ఎత్తుతూ ఉంటారు. అందుకని అక్కడ చెప్పారు, ఏం చెప్పారు, బ్రాహ్మణ యోనిం వా క్షత్రియ యోనిం వా వైశ్య యోనిం వా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య యోనులందు జన్మిస్తారు. మిగిలిన లేదు శూద్రయం, శూద్రయంలో జన్మించేటువంటి వాళ్ళు పాపం చేసుకునేటువంటి, ఎక్కువ పాపం చేసుకునేటువంటి. కాబట్టి ఈ ప్రకారంగా అలా జన్మలు ఎత్తుంటారు. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పారు, ఏమిటి, కపూయ చరణం. కపూయ చరణం అంటే పాపాచరణ కలిగినటువంటి వాడు, అంటే పాపాలు ఎక్కువ చేసుకున్నటువంటి వాడు, పాపాల యొక్క ఫలితాలు బాగా ఉన్నటువంటి వాళ్ళైతే పాపయోనులందు జన్మిస్తారు. అయితే ఏమిటి ఆ పాపయోనులు, వాటిని కూడా చెప్పారు. స్వయోనింబ కుక్కగా, సూకర యోనింబ పందిగా, చండాల యోనింబ చండాలుడిగా, అంటే కుక్క మాంసం తినేటువంటి మూడు, కుక్కగా పుడతాడు, లేదా పందిగా పుడతాడు, లేదా కుక్క మాంసం తినేటువంటి వాడు చండాలుడిగా పుడతాడు. ఈ ప్రకారంగా ఈ మూడే కాదు అంటే చెప్పడం అంతవరకే చెప్పారు, కానీ ఇలా నీచమైనటువంటి, ఎందుకంటే చెప్పదలుచుకున్నటువంటి వాటిలో నీచమైనవి చెప్పారు. అందుకని నీచమైనటువంటి నికృష్టమైనటువంటి యోనులను జన్మిస్తారు. కనుక పాపం చేసి తప్పించుకోవాలంటే కుదిరే పని కాదు. ఇక్కడ తప్పించుకోవచ్చు, ఎంత పాపం చేసినా సరే ఇక్కడ తప్పించుకోవచ్చు. ఎవరికి తెలియకుండా పాపం చేయొచ్చు, ఎవరికన్నా తెలిసినా పట్టుకున్నా తప్పించుకోవచ్చు. ఒకవేళ కోర్టుకి లాగినా
మన దగ్గర డబ్బులు బాగా కనుక ఉన్నట్టయితే, లేదా పలుకుబడి కనుక బాగా ఉన్నట్టయితే, లేదా ఇంకేదైనా ఉపయోగించి ఎలాగో అలాగా మ్యాజిక్ చేయొచ్చు. కానీ అక్కడ మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదు. ఇక్కడ తప్పించుకున్న వాళ్ళందరూ అక్కడ ఫలితం అనుభవించాల్సింది. ఇది ఇది కూడా మనకి మనకు తెలుసుకోవాలి. ఇక్కడ కనుక శిక్షను వేస్తే ఆ శిక్షంతోటి ఆ పాపం అంతటితోటి రద్దు అయిపోద్ది. ఇక్కడ కనుక శిక్షను పెంచుకుంటే ఈ పాపాన్ని కనుక మనం పొడిగించుకొని తీసుకొని కనుక పోతే వడ్డీతో సహా అక్కడ అనుభవించాలి. కనుక ఇది శృతివాక్యం. మరి శృతివాక్యం అన్నారు కదా, ఇప్పుడు స్మృతివాక్యం ఏమిటో చూద్దాం. వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్టాః ప్రేత్య కర్మఫలమనుభూయ తతః శేషేణ విశిష్టదేశ జాతి కుల రూపాయ శృత వృత్త విత్త సుఖమేధసో జన్మ ప్రతిపద్యంతే అన్నారు. ఇది స్మృతి అంటే ధర్మశాస్త్రం అంటే గౌతమ ధర్మసూత్రాల్లో, ఇది గౌతమ ధర్మసూత్రాల్లో ఉన్నటువంటిది అన్నమాట. ఏమిటి ఇక్కడ చెప్పింది దీని యొక్క భావం, ఆయా వర్ణాలకు ఆశ్రమాలకు విహితమైనటువంటి కర్మల్ని, అంటే నువ్వు ఏ ఆశ్రమంలో ఉంటావో, గృహస్థాశ్రమంలో ఉన్నావు అనుకో, గృహస్థాశ్రమంలో నువ్వు చేయాల్సినటువంటి కర్మల్ని చేయాలి, వానప్రస్థాశ్రమంలో ఉన్న వానప్రస్థాశ్రమంలో చేయాల్సిన కర్మలు చేయాలి, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు చేయాల్సిన కర్మలు, అంటే చేయాల్సిన ఏంటి ఎవరు చెప్తారు, శాస్త్రం, శాస్త్ర విహితమైనటువంటి కర్మలు. ఇట్లా ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమానికి సరైనటువంటి శాస్త్రవిహితమైనటువంటి కర్మల్ని నిష్ఠతో ఆచరించి చనిపోయిన తర్వాత, అలాంటి వాళ్ళ సంగతి ఇక్కడ చెప్తున్నారు, అలా చనిపోయిన తర్వాత ఆయా కర్మలకి ఆయా లోకాల్లో ఏ కర్మలైతే చేశారో ఆ కర్మలకి ఆ లోకాల్లో ఫలాల్ని అంటే స్వర్గభోగాల్ని అనుభవించి ఆ అనుభవించినటువంటి కర్మలు పోను. నాకు ఎందుకు చెప్తున్నావు అంటే ఇక్కడ కనుక ఏదైనా ఆ శిక్ష అనుభవిస్తే ఇక్కడనే ఆ కర్మ బాధ్య అని చెప్పాము. ఇక్కడ అనుభవించినా బాధ్యం, అక్కడ అనుభవించినా బాధ్యం. కాబట్టి ఇక్కడ అనుభవిస్తే ఇక్కడ బాధ్యం, అక్కడ అనుభవించబడలేదు, అక్కడ అనుభవిస్తే అక్కడ అనుభవించిన తర్వాత బాధ్యం, ఇంకెక్కడ అనుభవించాల్సిన పని. అందువల్ల ఇలా అనుభవించిన తర్వాత అంటే ఏ ఆశ్రమంలో చేయవలసినటువంటి పనుల్ని ఆశ్రమంలో చేసినటువంటి పుణ్యాత్ముడైనటువంటి వాడు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆయా లోకాలకు వెళ్ళి ఈ చేసినటువంటి పుణ్యకర్మ ఫలంగా ఆ స్వర్గభోగాల్ని అక్కడ అనుభవించి అనుభవించి ఖర్చు కాగా మిగిలినటువంటి కర్మల చేత ఉత్తమమైనటువంటి ప్రదేశంలో, అంటే వాడు ఎక్కడ పుడతాడంటే ఉత్తమమైనటువంటి ప్రదేశంలో, అంటే ఆ ప్రదేశం కూడా మంచిది కావాలి, ఉత్తమమైనటువంటి జాతిలో, ఉత్తమమైనటువంటి కులంలో, ఉత్తమమైనటువంటి రూపంతో, ఇవన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాలి. అంటే పుణ్యకర్మలు చేసుకునేటువంటి వాళ్ళు, ఉత్తమ ప్రదేశం, ఉత్తమ జాతి, ఉత్తమ కులం, ఉత్తమ రూపం, అలాగనే ఆయుష్, చదువు, ధనం, సుఖం, శీలం, శీలం అంటే నడత, ఆచరణ, బుద్ధి, మంచి నడవడిక కలిగినటువంటి జన్మని పొందుతారు. ఇది దీని భావం ఈ శృతి. ఈ శృతి స్మృతి వాక్యాలను బట్టి, ఇప్పుడు చెప్తున్నటువంటి రెండు శృతి స్మృతి వాక్యాలను బట్టి చాందోగ్య పరిషత్తులో చెప్తున్నాం, గౌతమ ధర్మసూత్రాలలో ఇప్పుడు చెప్తున్నాం, ఈ రెండింటిని బట్టి చేసినటువంటి పుణ్యకర్మ ఫలితంగా స్వర్గభోగాల్ని అనుభవించిన తర్వాత మిగిలినటువంటి కర్మశేషంతోనే తిరిగి వస్తారు అని స్పష్టమైంది. ఎందుకు ఇక్కడ ఈ మంచి జన్మలు పొందుతున్నారు అంటే నీకు మంచి కర్మఫలంతో వస్తున్నారు. మరి చెడ్డ ఎందుకు పొందుతున్నారు, చెడ్డ కర్మఫలంతో వస్తున్నారు, పాపకర్మఫలంతో వస్తున్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మనకి శృతి స్మృతి వాక్యాలను బట్టి మనకేం తెలుస్తుందంటే ఖచ్చితంగా కర్మశేషంతో ఈ లోకంలోకి తిరిగి వస్తారు అని వాళ్ళ యొక్క సందేహం కాస్త పోయింది. ఏమండి ఎక్కువ కర్మఫలంతో వస్తారా, తక్కువ కర్మఫలంతో వస్తారా, అసలు లేకుండా వస్తారా అని అంటే ఎక్కువలు తక్కువలు ఎక్కడి నుంచి వస్తాయి, కర్మలు చేసిందేమో ఇక్కడ, ఇక్కడ ఏం చేసావో వాటినే అక్కడికి తీసుకెళ్ళావు, వాటినే మళ్ళీ తీసుకొని వస్తావు, అంతేగాని ఎక్కువలు తక్కువలు ఎక్కడ వస్తాయి, ఆ వదిలే వదిలే అని చెప్పి ఏమైనా పారేయడానికి వీలుందా, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ ఇళ్ళ ఏమైనా కలుపుకోవడానికి వీలుందా, అక్కడ ఇక్కడైతే వాళ్ళ ఇళ్ళ కలుపుకోవచ్చు, అక్కడ అట్లా కలుపుకోవడానికి వీలు. యావత్ సంపాతముషిత్వ అనేటువంటి శృతి వాక్యం ఏదైతే ఉందో, ఇందాక చెప్తున్నాం యావత్ సంపాతముషిత్వ, దానికి అర్థం ఏంటంటే అక్కడ ఆ స్వర్గభోగం అనుభవించడానికి చేసి
చేసినటువంటి కర్మ పూర్తిగా క్షయమయ్యేంత వరకు ఉంది. కానీ వాళ్ళు ప్రతిపక్షి చెప్పినట్టుగా అన్ని కర్మఫలాలు అనుభవించాడని కాదు, ఏ కర్మఫలం అయితే అక్కడ స్వర్గభోగాలను ఇచ్చిందో ఆ స్వర్గభోగాలను ఇచ్చినటువంటి కర్మఫలం అనుభవించిన తర్వాత అని, లేదా ఆ కర్మఫలం క్షయమయ్యేంత వరకు అక్కడ ఉంది అనేటువంటి అర్థం. అంతేగాని అన్ని కర్మఫలాలు అనుభవించి క్షయమయ్యేంత వరకు అని కాదు. స్వర్గం అనేటువంటిది అన్ని కర్మఫలాలు అనుభవించేటువంటి చోటు కాదు, కేవలం పక్వానికి వచ్చినటువంటి ఆ పుణ్యకర్మలు మాత్రం అనుభవించేటువంటి స్థానం. లోకంలో ఏ మానవుడు కూడా పుట్టిన దగ్గర నుంచి పోయేవారికి అన్నీ కూడా ఒకే రకమైనటువంటి కర్మలు చేయడు, అన్ని యజ్ఞయాగాలు చేస్తా కూర్చుంటు, పొద్దుగూకులు యజ్ఞయాగం చేస్తా కూర్చుంటే అసలు కూర్చొని చాటి నుంచి లేకుండా ఎట్లా కుదురుద్ది అసలు, కనుక అట్లా చేయదు. అందువల్ల కర్మఫలభోగాలు అనుభవించిన తర్వాత కర్మశేషంతోనే తిరిగి వస్తాడు. కాబట్టి జీవుడు పక్వానికి వచ్చినటువంటి పుణ్యకర్మల ఫలం అనుభవించి ఇంకా కర్మశేషం ఉంటుంది కాబట్టి అందులో కొన్ని సామాన్యమైనటువంటి కర్మలు ఉంటాయి, కొన్ని పుణ్యకర్మలు ఉంటాయి, కొన్ని పాపకర్మలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నింటిలో కూడా ఏవైతే పక్వానికి వస్తాయో వాటిని అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని తీసుకోవడం కోసమని ఈ లోకంలోకి అతడు వస్తాడు. మరి కర్మఫలాలు పక్వానికి వచ్చే అని అన్నారు కదండి, మరి పక్వానికి రాలేదనుకుంటే పక్వానికి వచ్చిన దాకా అవ్యక్తంలో ఉంటాడు. అన్ని అనుమానాలు తెచ్చుకోండి, ఇక్కడే అక్కడ స్వర్గభోగాలు అనుభవించాడు అనుకోండి, పుణ్యకర్మలు అయిపోయినాయి, అనుభవించాల్సిన కర్మలు అయిపోయినాయి, ఇప్పుడు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా ఏమి లేవు, పక్వానికి ఏమి రాలా అంటే అన్ని సచితం ఉన్నాయి, మరి ఇప్పుడేం చేయాలండి, అక్కడే ఉంటాడు, ఎక్కడ చంద్రలోకంలో కాదు అవ్యక్తంలో, అవ్యక్తంలోనే ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు, ఏమీ చేయడు, మళ్ళీ పక్వానికి వచ్చిన దాకా ఉండి పక్వానికి వచ్చిన తర్వాత ఆ ప్రారంభ కర్మఫలాలు అనుభవించడం కోసం అని చెప్పి అప్పుడు ఈ లోకంలో తగినటువంటి దేహాన్ని తీసుకోవటం కోసం వస్తాడు. ఇక తిరిగి వచ్చేటప్పుడు ఏ మార్గం గుండా వస్తారు అంటే, ఏ మార్గం గుండా తిరిగి వస్తా అంటే యథేతం అనేవంచ రెండు చెప్పారు, యథేతం పోయిన మార్గంలోనే తిరిగి వస్తాడు, లేదా అనేవంచ వేరొక మార్గంలో తిరిగి వస్తాడు. పోయిన మార్గం ఏంటండి, ధూమాది మార్గం, మరి వేరొక మార్గం ఏంది, అభ్రాది మార్గం అన్న, రెండు మార్గాలు ఉన్నాయి. అంటే ఏమిటి దీని ఉద్దేశం ఏమిటంటే, మరి భగవద్గీతలో చెప్పారు కదా ధూమో రాత్రి సదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అని చెప్పారు కదా, ధూమో రాత్రి తథా కృష్ణ అంటే కృష్ణపక్ష అభిమాన దేవత, షణ్మాస దక్షిణ ఆరు నెలల దక్షిణాయనం అని చెప్పారు కదా. ఈ మార్గంలో పోతున్నాడు, ఆ మార్గంలోనైనా రావచ్చు, లేదా ఇంకో మార్గం ఉంది అది ఆరోహణ మార్గం అయితే అవరోహణ మార్గం మరొకటి ఉంది. అదేంటంటే ఆకాశంలోకి వచ్చి ఆకాశ గుణాన్ని పొంది అంటే చంద్రమండలం నుంచి ఆకాశంలోకి వచ్చి ఆకాశం నుంచి వాయువుని చేరి వాయువు నుంచి మేఘానికి వచ్చి మేఘం నుంచి వర్షం ద్వారా భూమి మీదకి వచ్చి భూమిని చేరిన తర్వాత జీవుడు ఎవలు ఔషధులు అంటే బియ్యం గోధుమ మినుములు నువ్వులు మొదలైనటువంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్యాలు ఔషధులు పండ్లు ఫలాలు కాయలు కూరలు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఆశ్రయించుకొని ఉండి తర్వాత అవి అన్నంగా మారినప్పుడు అన్నాన్ని ఆశ్రయించుకొని ఆ అన్నాన్ని పురుషుడు తినగానే ఆ పురుషుడిలో వీర్యంగా మారినప్పుడు ఆ వీర్యాన్ని ఆశ్రయించుకొని ఆ తర్వాత ఆ వీర్యం స్త్రీ గర్భంలో చేరినప్పుడు ఆ ఒక్క వీర్య కణాన్ని పట్టుకొని ఆ స్త్రీ గర్భంలోకి చేరి ఆ తర్వాత స్త్రీలో ఉన్నటువంటి అండంతో కలిసి పిండంగా మారుతుంది. ఏమంటే అలా కలవలేదనుకోండి, కలవకపోతే ఏమంటే మళ్ళీ వెనక్కి పోతాడు, మళ్ళీ మేఘం దగ్గరికి పోయి మేఘం దగ్గర నుంచి మళ్ళీ రా, మళ్ళీ అలానే అయింది, మళ్ళీ మేఘం దగ్గరికి పోయి మళ్ళీ మేఘం దగ్గర నుంచి, మళ్ళీ అలాగే మళ్ళీ మేఘం దగ్గర నుంచి పోయి మళ్ళీ మేఘం దగ్గర నుంచి. శ్రీశైలం పోదామని బస్ స్టాండ్కి పోయాడు అనుకోండి, ఇప్పుడే రండి పావు గంట అయింది ఇంటి బస్సు, మళ్ళీ ఎప్పుడుందయ్యా నాకు 9 ఉందండి, అబ్బో 4 ఎక్కడ కూర్చుంటే సరే ఇంటికి వచ్చి సరే మళ్ళీ 9 ఉందన్నారు కదా మళ్ళీ పోయి పోయేటప్పటికి అది ఇప్పుడే పోయిందండి, సరే ఏం చేయాలి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మరుసటి రోజు ఇప్పుడే పోయిందండి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇప్పుడే పోయింది అంటే అటు పాతని కాదు ఊరికనే మనకు అర్థం కావడం కోసం చెబుతున్నాం. ఆ రకంగా మిస్ అయితే ఎక్కడైనా సరే మిస్ అయితే ఈ లోపల మళ్ళీ అక్కడికి పోవాలి, మేఘం దగ్గరికి పోవాలి, మళ్ళీ అక్కడి నుంచి రావాలి, ఇదే యాతన. ఇందా చెప్తున్నావు యాతనా శరీరం అని, వీడికి ఎన్ని కష్టాలో చెప్పడానికి వీల్లేదు, అవన్నీ తర్వాత వస్తాయి, ఇది ఒక యాతన.
చూసి 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 ఎదురు చూసి ఎదురు చూసి లోపలేమో కర్మలు తొందర పెడుతున్నాయి. ప్రారంభం కాదు పక్వానికి వచ్చినాయి కదా, అనుభవించాలి 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 తొందర పెడతామంటే ఏదో దేహంలోకి రావాలి 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 వాడు ప్రయత్నం చేస్తా ఉంటే ఏదో కర్మగాలి ఆ తిన్నటువంటి అన్నం ఎవడో బ్రహ్మచారి తింటేనో సన్యాసి తింటేనో లేకపోతే భార్యని వదిలిపెట్టినటువంటి వాడు తింటేనో లేకపోతే భార్య పుట్టింటికి పోయినప్పుడు తింటేనో అప్పుడు అది కాస్త వేస్ట్ అయిపోతుంది. ఇలా వేస్ట్ అయిపోయినప్పుడు మళ్ళీ దేహం దగ్గరికి పోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా ఎన్నిసార్లు అయినా సరే పోవటం రావటం పోవటం రావటం పోవటం రావటం ఇది ఒక యాత్ర. కాబట్టి ఈ మార్గంలోనైనా వస్తాడు. అందువల్ల చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలానుభవం పూర్తయిన తర్వాత జీవుడు తప్పకుండా కర్మశేషంతోనే తిరిగి వచ్చి నూతన శరీరాన్ని ధరిస్తాడు. ఆ రావటం పోయిన మార్గంలో రావచ్చు లేదా వేరొక మార్గంలో ఆకాశ మార్గంలో రావచ్చు. కాబట్టి కర్మశేషమే జన్మకి కారణం. అక్కడ ఏమన్నాడు కర్మశేషం ఉండదా, కర్మశేషమే జన్మకి కారణం. కాబట్టి ఈ పుణ్యకర్మలు ఆచరించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే యాతంబాన ఉంటుంది, బావి దగ్గర ఒక యాతంబాన పెడతారు ఎందుకంటే మొక్కలకి నీళ్లు పోయటం కోసం, దాని అంత తిప్పుతూ ఉంటారు, తిప్పితే ఆ బాన కాస్త కిందకు వచ్చి నీళ్లు నింపుకుంటుంది, ఆ పైకి పోయిన తర్వాత అక్కడ ఉంచుద్ది, పైకి కాస్త దా పొలాలకు పోతాయి పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి యాతంబాన తిరుగుతే ఆ ప్రకారంగా ఈ జీవుడు పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూ ఉండాలి పుణ్యకర్మలు చేసుకున్నటువంటి వాడు అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకనంటే పుణ్యకర్మలు చేసినా ఏమీ లాభం లేదు నాయన, మనకి శాశ్వతమైనటువంటి సుఖం లేదు అనే విషయాన్ని మనం గ్రహించడం కోసం అని చెప్పి మరైతే ఏం చేయాలో ఏం చేయాలో మళ్ళీ తర్వాత వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం 9వ సూత్రంలో మనం ఇంకొక సందర్భం ఇక్కడ చెప్పారు, కప్పువయ్యే చరణ రమణీయ చరణ అన్నారు. అంటే ఆచరణ మంచి ఆచరణ చేస్తే మంచి జన్మ, చెడ్డాచరణ చేస్తే చెడ్డ జన్మ అన్నారు కదా. ఇంతకీ అయితే జన్మ రావడానికి కారణం ఆచరణ అన్నారు కదండి, మరి మీరేంది కర్మశేషం అంటున్నారు? ఇప్పుడే చెప్పింది కర్మశేషమే జన్మకు కారణమని, ఇంతకీ జన్మకు కారణం కర్మశేషమా ఆచరణ అని మళ్ళీ సందేహం ఎవరెత్తాడు. ఆ సందేహానికి సమాధానంగా తర్వాత 9వ సూత్రం చెప్తుంది, దాన్ని మనం రేపు చెప్తుంది.